స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఏం డై ఫ్రాక్షన్ త్రూ ఏ సింగల్ స్ట్రీట్ని డిస్కస్ చేసుకున్నాం ఈ త్రూ ఏ సింగల్ స్ట్రీట్లో ఏ పాయింట్ దగ్గర అయినా వచ్చేటువంటి రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ని రిజల్టెంట్ ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేసాం రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఎంత వచ్చింది ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని వస్తుంది అదేవిధంగా ఇంటెన్సిటీ క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ అని వచ్చింది ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి ఫేస్ డిఫరెన్స్ పై ఈ సైన్ థీటా బై లాండా ఇది మూడు కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఏంపై ఫైండ్ అవుట్ చేయాలి మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనేది ఎక్కడ వస్తుంది మినిమమ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కడ వస్తుంది అదేవిధంగా సెకండరీ మ్యాక్సిమా సెకండరీ మినిమా అనేది ఎక్కడ వస్తుంది మనకి ఇంటర్ఫీరెన్స్లో అయితే ఆల్టర్నేటివ్గా డార్కు బ్రైటు డార్కు బ్రైటు వస్తాయి ఇక్కడ కూడా లో కూడా ఆల్టర్నేటివ్గా డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్ వస్తాయి కాకపోతే డైఫ్రాక్షన్ కి తేడా ఏంటి లో అన్ని ఫ్రింజెస్ ఫ్రింజెస్కి ఒకటే ఇంటెన్సిటీ ఉంటుంది అదేవిధంగా అన్ని బ్రైట్ ఫ్రింజెస్ కూడా ఒకే ఇంటెన్సిటీ ఉంటుంది కానీ లో డార్క్ వాట్ అనేటికీ ఒకటే ఇంటెన్సిటీ ఉంటుంది కానీ బ్రైట్ వాట్ అనేటికీ ఒకటే ఇంటెన్సిటీ ఉండదు కాబట్టి మనం ఏమేమి కనుక్కోవాలి ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంటే మిడిల్లో వచ్చేటువంటి మ్యాక్సిమంకి ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అంటే ఫస్ట్ మాక్సిమమ్ ఇంటెన్సిటీ ఎక్కడ వస్తుంది తర్వాత ఇంటెన్సిటీ అనేది ఏ విధంగా తగ్గుతుంది సెకండరీ మ్యాక్సిమమ్స్ అంటాం అదేవిధంగా మనం మినిమమ్స్ మినిమమ్స్కి కండిషన్ ఏంటి అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఏం చూద్దాం ప్రిన్సిపల్ మ్యాక్సిమమ్ దీన్నే సెంట్రల్ మ్యాక్సిమమ్ అని కూడా పిలుస్తారమ్మా ఏమంటారు ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఆర్ సెంట్రల్ మాక్సిమమ్ మనకి ఆల్రెడీ రిజల్ట్ ఎండ్ ఆంప్లిట్యూడ్ ఎంత వచ్చింది క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అని వచ్చింది ఏ బై ఆల్ఫా ఇంటూ మీ అందరికీ మ్యాథమెటిక్స్లో వస్తుంది సైన్ థీటా ఈక్వల్ టు థీటా ప్ల థీటా మైనస్ తీటా క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ తీటా పవర్ ఫైవ్ బై ఫైవ్ ఫ్యాక్టోరియల్ ప్లస్ అన్సాన్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది ఆల్రెడీ మీకు సైన్ తీటా ఫార్ములా ఇది ఓకే దీని ప్రకారంగా మనం ఇక్కడ సైన్ ఆల్ఫాని ఎక్స్పాండ్ చేయాలి ఇది మీకు రెగ్నోమెటరీలో వచ్చింది సైన్ థీటా ఫార్మ్లా సరే ఇప్పుడు టీ టాబులస్ ఎంత ఉంది ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం ఈ ఫార్మ్లాలో ఆల్ఫా సబ్చ్యూట్ చేసుకున్నట్లయితే ఏమొస్తుంది ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ ఫైవ్ బై ఫైవ్ ఫ్యాక్టోరియల్ మైనస్ అన్సాన్ ఇలా వస్తూ ఉంటాయి ఆర్ట్ పవర్స్ వస్తాయి క్యూబు ఫైవ్ పవర్ సెవెన్ పవర్ నైన్ ఇలా వస్తుంటాయి అదే కాస్ట్లో అయితే టర్మ్స్ వస్తాయి సరే ఏ బై ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా ఉంది కదా ఈ ఆల్ఫా లోపలికి తీసుకెళ్ళినట్లయితే మనం ఏ ఇంటూ వన్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ ఫోర్ బై ఫైవ్ ఫ్యాక్టోరియల్ మైనస్ అన్సాన్ ఇలా నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేవి వస్తుంటాయి మనం ఇక్కడ ఏం కావాలి అంటున్నాం ప్రిన్సిపుల్ మ్యాక్సిమమ్ అంటున్నాం ప్రిన్సిపుల్ మ్యాక్సిమమ్ అంటే ఈ ఇంటెన్సిటీ క్యాపిటల్ ఆర్ అనేటువంటి వాల్యూ అంటే రిజల్టెంట్ యాంప్లిడ్ అనేది మ్యాక్సిమం అయినట్లయితే ఇంటెన్సిటీ కూడా మ్యాక్సిమం అవుతుంది ఇప్పుడు ఈక్వేషన్లో చూడండి క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ వన్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ ఆల్ఫా పవర్ ఫోర్ బై ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఒకవేళ తర్వాత కూడా రాస్తే మనం ఎంత వచ్చింది ఆల్ఫా పవర్ సిక్స్ బై సెవెన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ అన్సాన్ ఈ విధంగా వస్తూ ఉంటుంది ఇప్పుడు నేనేమంటున్నాను ఈ క్యాపిటల్ ఆర్ అనేటువంటి వాల్యూ ఎక్కువగా ఉండాలి అంటున్నాం క్యాపిటల్ ఆర్ అనేటువంటి వాల్యూ ఎక్కువగా ఉండాలి అంటే కేవలం పాజిటివ్ టర్మ్స్ని మాత్రమే ఉంచి నెగిటివ్ టర్మ్స్ని మనం తీసేసామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాల్యూ మ్యాక్సిమం అయిపోయింది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎదుకోండి ఏ మైనస్ అని వస్తుంది ఏ మైనస్ అని వస్తే ఈ మైనస్ ఉన్న వాల్యూస్ మొత్తం ఏం చేస్తాయి ఏ వాల్యూని డిక్రీస్ చేస్తూ ఉంటాయి ప్లస్ ఉన్నటువంటి వాల్యూస్ మొత్తం ఏం చేస్తాయి వాల్యూని ఇంక్రీస్ చేస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఏమంటున్నాం వాల్యూ పెరగాలి కానీ తగ్గకూడదు అంటున్నాం అంటే కంప్లీట్గా మనం కేవలం పాజిటివ్ టర్మ్స్ని మాత్రమే ఉంచి నెగిటివ్ టర్మ్స్ని తీసేసినట్లయితే ఆర్ వాల్యూ అనేది ఏమవుతుంది మ్యాక్సిమం అవుతుంది ఇక్కడ నెగిటివ్ వాల్యూని తీసేయాలంటున్నా నెగిటివ్ వాల్యూ తీసేయాలంటే ఏమవ్వాలి ఈ ఆల్ఫా స్క్వేర్ బై త్రీ ఫ్యాక్టోరీలు ఉండకూడదు ఆల్ఫా పవర్ సిక్స్ బై సెవెన్ ఫ్యాక్టోరీలు ఉండకూడదు తర్వాత ఆల్ఫా పవర్ ఎయిట్ బై నైన్ ఫ్యాక్టరీ ఉండకూడదు ఇలా మొత్తం కూడా పోవాలి అంటే ఆల్ఫా ఎంత అవ్వాలి జీరో అవ్వాలి ఆల్ఫా జీరో అయితేనేగా కేవలం పాజిటివ్ టర్మ్స్ మిగిలేదు నెగిటివ్ టర్మ్స్ అన్నీ పోయేది ఓకే ఇప్పుడు ఏమర్థం ఫర్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అనేది మ్యాక్సిమం అవ్వాలి అంటే ఏమవ్వాలి ఆల్ఫా ఈక్వల్ టు జీరో అవ్వాలి ఆల్ఫా ఈక్వల్ టు జీరో అన్నా ఆల్ఫా వాల్యూ ఎంత పై ఈ సైన్ థీటా బై ల్యామ్డా అంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చు పై ఈ సైన్ థీటా బై ల్యాండా ఈక్వల్ టు జీరో అని రాయొచ్చు దీని నుంచి సైన్ థీటా ఈక్వల్ ఎంత ఇది జీరో అంతే కదా ల్యాండ్ ఆడిపోయినా జీరో అయితే పై ఇంటి ఆడిపోయినా మొత్తం జీరో అయితే సైన్ టీక్ జీరో అయితే తీటా ఎంత జీరో డిగ్రీస్ అంటే తీటా వాల్యూ జీరో అయినప్పుడు అక్కడ మనకేం వస్తుంది ప్రిన్సిపల్ మాక్సిమం అనేది వస్తుంది ఇదిగోండి ఇక్కడ డిగ్రీస్ డిగ్రీస్తో లైట్ వేస్ వస్తున్నాయి తీటా సున్నా అవ్వాలి టీటా సున్నా సున్నా అయింది అంటే ఈ పీ వన్ అనేటువంటి పాయింట్ ఎక్కడికి వచ్చింది పీ నాట్ అనే దగ్గరకు వస్తుంది అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు వీ కెన్ అప్టైన్ ది సెంట్రల్ మ్యాక్సిమం ఆర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఎట్ పాయింట్ పీనాట్ విచ్స్ ఎట్ విచ్ నార్మల్ టు ది స్ట్రిక్ స్ట్రిక్ కి నార్మల్గా ఉన్నటువంటి పాయింట్ పీనాట్ దగ్గర మనకి ఏమవుతుంది ప్రిన్సిపల్ మాక్సిమం అనేది వస్తుంది ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చిద్ద పీనాట్ అనేటువంటి పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ మ్యాక్సిమం వస్తుంది ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఈస్ అప్టైండ్ యాట్ పీనాట్ నాట్ అనేటువంటి పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది ఇంటెన్సిటీ అనేది మాక్సిమం అవుతుంది దాన్ని మనం ఏమి పిలుస్తాం ప్రిన్సిపల్ మాక్సిమం అని పిలుస్తాం ఓకే ఇది ప్రిన్సిపల్ మాక్సిమం అంటే నెక్స్ట్ ఇదే విధంగా మినిమం కూడా వస్తాయి కదా మినిమమ్ అనుకుందాం వీటన్నిటినీ సెకండరీ మినిమమ్స్ అంటాం లేకపోతే పొజిషన్ ఆఫ్ మినిమం సెకండరీ మినిమమ్ మినిమం అన్నాం మినిమం అంటే ఏమవ్వాలి ఇంటెన్సిటీస్ ఉన్నావాలి ఇంటెన్సిటీస్ ఉన్నావాలంటే ఆంప్లిట్యూడ్స్ ఉన్నావాల్సిందిగా రిజల్ట్ అండి ఆంప్లిట్యూడ్ అంటే ఆర్స్ ఉన్నాయి ఆర్ వాల్యూ ఎంత ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఫర్ మినిమమ్ ఆర్ షుడ్ బి ఈక్వల్ టు జీరో ఆర్ జీరో అవ్వాలి ఆర్ వాల్యూ ఎంత ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఈక్వల్ టు జీరో అని రాసుకున్నట్లయితే ఎంత వస్తుంది మనకి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అని వస్తుంది సైన్ ఆల్ఫా జీరో అంటే ఆల్ఫా ఈక్వల్ టు జీరో ఆల్ఫా అనేది ఎప్పుడెప్పుడు జీరో అవుతుంది నథింగ్ బట్ సైన్ థీటా ఈక్వల్ టు జీరో అనుకోండి సైన్ థీటా అనేది జీరో ఎప్పుడెప్పుడు అవుతమ్మా సైన్ థీటా జీరో అవ్వాలి తిటా ఎంత అవ్వాలి జీరో వన్ ఎయిటీ అదేవిధంగా ఫైవ్ ఫార్టీ ఇలా ఇదిగోండి జీరో దగ్గర ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో ప్లస్ఆర్ మైనస్ పై ప్లస్ఆర్ మైనస్ టూ పై ప్లస్ఆర్ మైనస్ త్రీ పై అండ్ సాన్ అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ డిగ్రీ దగ్గర ఉన్నానే త్రీ సిక్స్టీ దగ్గర ఉన్నానే ఫైవ్ ఫార్టీ దగ్గర ఉన్నానే జీరో దగ్గర కూడా ఉన్నాను అయితే ఇక్కడ మనం ఆల్ఫా ఈక్వల్ టు జీరో రాయకూడదు ఎందుకని జీరో రాయకూడదు అంటే ఆల్ఫా వాల్యూ కనుక జీరో అయినట్లయితే థీటా వాల్యూ జీరో అయింది థీటా జీరో అయినప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనేది వస్తుంది అంటే అక్కడ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అని రాసాం అనుకోండి అప్పుడు కాంట్రడిక్షన్ అయింది అందుకోసం ఇక్కడ ఆల్ఫా వాల్యూ జీరో తీసుకోం కేవలం ప్లస్ఆర్ మైనస్ పై ఆర్ మైనస్ టూ పై ప్లస్ఆర్ మైనస్ త్రీ పై ఇలా రాసుకుంటాం దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు సింపుల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎంపై అని రాసుకోవచ్చుగా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎంపై అయినట్లయితే సైన్ ఆల్ఫా ఎంతకు సమానం అవుతుంది జీరోకి సమానం అవుతుంది ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంపై అన్నాం ఆల్ఫా వాల్యూ ఎంత పై ఈ సైన్ థీటా బై లామ్డా ఈ వాల్యూని అక్కడ సబ్చూజ్ చేయండి ఏమవుతుంది అప్పుడు ఈ సైన్ థీటా బై లాండా ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎంపై అవుతుంది పై పై క్యాన్సిల్ అయినట్లయితే ఈ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎం లాండా అవుతుంది అంటే ఈ సైన్ థీటా అనేది ప్లస్ఆర్ మైనస్ ఎం సమానం అయినట్లయితే అక్కడ మనకేమవుతుంది మినిమమ్స్ అనేవి వస్తాయి అంటే అక్కడ మొత్తం కూడా ఏం అబ్జర్వ్ అవుతాయి డార్క్ ఫ్రింజెస్ అనేవి అబ్జర్వ్ అవుతాయి డార్క్ ఫ్రింజ్ అబ్జర్వ్ అవ్వాలంటే కండిషన్ ఏంటమ్మా ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ ఎం లామ్డా అవ్వాలి అదేవిధంగా ప్రిన్సిపల్ మ్యాక్సిమం రావాలి అంటే థీటా ఈక్వల్ టు జీరో అవ్వాలి థీటా ఈక్వల్ టు జీరో అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు కరెక్ట్గా మనం తీసుకున్నటువంటి స్లిట్కి నార్మల్ డైరెక్షన్లో మిడిల్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీకి మధ్యలో మిడ్ పాయింట్ ఉంటుంది కదా ఈ మిడ్ పాయింట్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నటువంటి పాయింట్ దగ్గర సెంట్రల్ మాక్సిమం అనేది వస్తుంది అదేవిధంగా ఇంకా ఏం చూడాలి ఇక్కడ చెప్పాను ఇందాక మనకి డైఫ్రాక్షన్లో ఆల్టర్నేటివ్గా డార్క్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి డార్క్ ఫ్రింజెస్ అన్నిటికీ ఒకటే ఇంటెన్సిటీ ఉంటుంది కానీ బ్రైట్ ఫ్రింజెస్కి మాత్రం ఒకటే ఇంటెన్సిటీ ఉండదు ఒకదానికి ఎక్కువ ఉంటుంది ఒకదానికి తక్కువ ఉంటుంది ఈ మిడిల్లో ఉండేటువంటి దానికి ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం అవుతుంది దాన్ని మనం ఏం పిలుస్తాం ప్రిన్సిపల్ మ్యాక్సిమం అని పిలుస్తాం అయితే అటువైపు వైపు ఇప్పుడు పీనార్ దగ్గర సెంట్రల్ మ్యాక్సిమం వచ్చింది అటువైపు వైపు వచ్చేటువంటి మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఓకే ఈ పాయింట్ దగ్గర మాత్రమే మనకి సెంట్రల్ మాక్సిమం అని వస్తుంది ఈ పాయింట్కి పై వైపునైనా కింద వైపునైనా మనకి బ్రైట్ ఫ్రింజెస్ కనుక వచ్చినట్లయితే ఆ బ్రైట్ ఫ్రింజెస్ దగ్గర ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది అంటే పీనాడు దగ్గర ఎంతైతే వచ్చిందో అంతకంటే తక్కువగానే ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి సెకండరీ మ్యాక్సిమాస్ని కనుక్కోవాలి ఇదిగోండి సెకండరీ మ్యాక్సిమా సరే ఇంతవరకు నేను రఫ్ చేస్తున్నాను నోట్ చేసుకున్నారా ఓకే సెకండరీ మ్యాక్సిమా సెకండరీ మ్యాక్సిమా సరే సెకండరీ మ్యాక్సిమా వస్తుంది అమ్మా ఇక్కడ సెకండరీ మ్యాక్సిమా దగ్గర కూడా ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమే అవుతుందిగా అంటే ఇంటెన్సిటీ అనేది ఎంత కొంత ఎక్కువగానే ఉంటుంది దేంతో పోలిస్తే డార్క్తో పోలిస్తే అయితే దీన్ని ఏ మెథడ్ ద్వారా కనుక్కుంటాము అంటే డిఫరెన్షియేషన్ మెథడ్ ద్వారా కనుక్కుంటాం మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వస్తుంది ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనేది జీరో అయ్యి సెకండ్ డిఫరెన్షియేషన్ కనుక నెగిటివ్ అయినట్లయితే ఆ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది ఫస్ట్ డిఫరెన్షియేషన్ కనుక జీరో అయ్యి సెకండ్ డిఫరెన్షియేషన్ కనుక పాజిటివ్ అయినట్లయితే ఆ వాల్యూ మినిమం అవుతుంది అంటే ఏదైనా సరే ఒక వాల్యూ మినిమం అయినా మ్యాక్సిమం అయినా దాని యొక్క డిఫరెన్షియన్ ఎంతకు సమానం అవ్వాలి జీరోకి సమానం అవ్వాలి ఓకే ఇప్పుడు ఏమంటున్నాం మనం సెకండరీ మ్యాక్సిమా కనుక్కోవాలి అంటున్నాం సెకండరీ మ్యాక్సిమా అంటే అక్కడ ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అంటే ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం అవ్వాలి ఇంటెన్సిటీ మ్యాక్సిమమ్ అవ్వాలి అంటే దాని యొక్క ఫస్ట్ డెరివేట్ ఎంత అవ్వాలి జీరో అవ్వాలి అంటే సెకండరీ మ్యాక్సిమా ఎక్కడైతే అవుతుందో అక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఎంత అవ్వాలి జీరో అవ్వాలి ఇక్కడ డిఫరెన్షియేషన్ దేనితో చేయాలి మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ అనేది దేనితో అయితే వేరేబుల్గా ఉందో దానితోనే డిఫరెన్షియేషన్ చేయాలి మనకి ఇక్కడ ఐఈసి కూడా ఎంత వచ్చింది ఏ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా అని ఆల్ఫా స్క్వేర్ అని వచ్చింది ఇక్కడ ఆల్ఫా అనేది వేరేబుల్ కాబట్టి మనం ఈ ఐని దేంతో డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది ఆల్ఫాతో డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డిఐవై డి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇది ఎలా రాసే అర్థమైంది కదమ్మా ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది మాక్సిమం అయినా మినిమం అయినా కానిస్టెంట్ అయినా దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ అనేది జీరోకి అవుతుంది సెకండరీ మాక్సిమం దగ్గర ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం అవ్వాలి ఇంటెన్సిటీ మాక్సిమం అవ్వాలి అంటే దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ సున్నా అవ్వాల్సిందే కదా ఇప్పుడు ఇంటెన్సిటీ ఐ అనేది ఆల్ఫాలో వేరియబుల్గా ఉంది కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు కూడా ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు డిఐ బై డి ఆల్ఫా ఇస్ కూడా ఎంత జీరో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు డి బై డి ఆల్ఫా ఇంటూ ఐ వాల్యూ ఎంత ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ ఎంత అవుతుంది జీరో అవుతుంది ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు అయినా సరే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు అయినా సరే ఏం చేయాలి కాన్స్టెన్సీని బయట రాసుకోవాలి వేరేబుల్ని మాత్రమే మనం సాల్వ్ చేసుకోవాలి అప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ డి బై డి ఆల్ఫా ఇంటూ ఏ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇది మనకి చూడ సారీ ఏ స్క్వేర్ బయట రాసే ఏ స్క్వేర్ ఉండదు ఇది చూడడానికి ఏ విధంగా ఉందమ్మా సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ఉంది ఆల్ఫా స్క్వేర్ ఉంది ఈ న్యూమినేటర్లో ఉన్నటువంటి వాల్యూని యూ అనుకోండి డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూని వి అనుకోండి డెరివేటివ్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏంటి యూ డాష్ వి మైనస్ యుష్ బై విక్వేర్ సరీ ఫార్ములా రాస్తాను డిబై డిఎక్స్ ఆఫ్ యు బైవి అంటే ఎందు యూ డాష్ వి మైనస్ యువీ డాష్ బై విక్వేర్ ఇది ఫార్ములా ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా ఈ ఏ స్క్వేర్ని రైట్ సైడ్ పంపించండి జీరో బై ఏ స్క్వేర్ అయితే జీరో బై ఏ స్క్వేర్ అంతా జీరో కాబట్టి ఏ స్క్వేర్ని రాయట్లేదు నేను ఇంకా ఓకే డి బై డి ఆల్ఫా ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఈ ఫార్మ్ల ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలమ్మా యూ డాష్ చేయాలి యూ ప్లేస్ లెంత్ ఉంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది కాబట్టి ఏం రాస్తున్నా నేను డి బై డి ఆల్ఫా ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ వి రాయాలి వి ఎంత ఆల్ఫా స్క్వేర్ కాబట్టి ఆల్ఫా స్క్వేర్ మైనస్ యూ ఇంటూ వి డాష్ యూ ఎంత సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ వి డాష్ అన్నాం వి ఎంత ఆల్ఫా స్క్వేర్ కాబట్టి ఏం రాయాలి డి బై డి ఆల్ఫా ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ బై ఎంత రాస్తాం వి స్క్వేర్ రాయాలి వి ప్లేస్ ఎంత ఉంది ఆల్ఫా స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం ఈక్వల్ ఎంత అవుతుందమ్మా జీరో అవుతుంది ఓకే ఇప్పుడు ఈ డినామినేటర్లో ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని ఉంది అంటే ఆల్ఫా పవర్ ఫోర్ అది ఆర్హెచ్ఎస్ లో పంపించాం అనుకోండి జీరో ఇంటూ ఆల్ఫా పవర్ ఫోర్ అయితే జీరో ఇంటూ ఆల్ఫా పవర్ ఫోర్ ఎంత జీరో కాబట్టి ఇక్కడ ఈ డినామినేటర్ కూడా తీసేయండి అది కూడా రాయట్లేదు నేను డి బై డి ఆల్ఫా ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇది ఎలా ఉంది చూడటానికి డి బై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉంది డిబై ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయాలి టూ ఎక్స్ అని రాయాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను టూ సైన్ ల్ఫా ఇంటూ అయితే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంటే అంత తాగిపోద్ది కానీ ఎక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉందా లేదు అంటే ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా లేదు సైన్ ఆల్ఫా అని ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మళ్ళీ డెరివైట్ చేయాల్సి ఉంటుంది డిబై డి ఆల్ఫా ఆఫ్ సైన్ ఆల్ఫా డి బై డి ఆల్ఫాఫా సైన్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది సైన్ స్క్వేర్ ఆల్ఫా అది దాని డెరివైడ్ చేయట్లేదు కదా డైరెక్ట్ రాసేస్తున్నాను సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ డి బై డి ఆల్ఫా ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ డి బై డి ఆల్ఫా ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత వచ్చింది టూ ఆల్ఫా ఈక్వల్ ఎంత జీరో డినామినేటర్ రైట్ అయిందమ్మా డినామినేటర్ పంపిస్తే జీరో అయితే అని చెప్పేశాను కాబట్టి ఇంకా దాన్ని వదిలేయండి సరే నెక్స్ట్ చూడండి ఇక్కడ డి ఆల్ఫా ఆఫ్ సైన్ ఆల్ఫా అని ఉంది కదా డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి దాని ప్రకారం రాయొచ్చు టూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఇట ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది రైట్ సైడ్ పోతే పాజిటివ్ అయిపోద్ది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ టూ ఆల్ఫా అవుతుంది ఏమేం క్యాన్సిల్ అవుతాయి టూ టూ క్యాన్సిల్ అవుతుంది ఆల్ఫా స్క్వేర్కి ఆల్ఫాకి క్యాన్సిల్ అవుతుంది సైన్ ఆల్ఫాకి సైన్ స్క్వేర్ ఆల్ఫాకి క్యాన్సిల్ అవుతుంది ఏం మిగులుతుంది ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా మిగులుతుంది దీని నుంచి ఆల్ఫా ఇస్ కూడా ఏం అయ్యచ్చు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అని రాసుకోవచ్చుగా సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే ట్యాన్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అవుతుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అయినప్పుడు మనకేమొస్తాయి మ్యాక్సిమా సెకండరీ మ్యాక్సిమాస్ అనే వస్తాయి సరే సెకండరీ మ్యాక్సిమా ఆల్ఫా ఈక్వల్ ట్యాన్ ఆల్ఫా మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అనుకుంటే దీన్ని ఈ విధంగా రాసుకుంటాను నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టాన్ ఆల్ఫాని వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా రాసుకోవచ్చా రాసుకోకూడదా వై ఈక్వల్ టు ఆల్ఫా వై ఈక్వల్ టు డానాల్ఫా అంటే ఆల్ఫా ఈక్వల్ డానాల్ఫా అనే అర్థం ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే మనం గ్రాఫ్లుకిద్దాం ఆ వై ఈక్వల్ టు ఆల్ఫా ఒక గ్రాఫ్ వై ఇసు డానాల్ఫా ఒక గ్రాఫ్ రెండింటినీ కూడా ఒకే దాని మీదకి ఇద్దాం ఇదిగోండి ఇది వై యాక్సిస్ అనుకోండి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి ఈ పాయింట్ జీరో అనుకుంటున్నాను ఇది పై బై టూ ఇది త్రీ పై బై టూ ఇది ఫైవ్ పై బై టూ మధ్యలో పై టూ పై నెక్స్ట్ అదేవిధంగా ఎల్హెచ్ఎస్లో కూడా మైనస్ ఫైవ్ బై టూ ఫైవ్ త్రీ ఫైవ్ బై టూ మైనస్ త్రీ ఫైవ్ బై టూ ఇలా ఓకే ఇప్పుడు చూడండి మా ట్యా ఫస్ట్ వై ఈజీగా టెన్ ఆల్ఫాకిద్దా ఆల్ఫా జీరో ఎక్సాక్సెస్ మీద మనం తీసుకునేది ఆల్ఫానే ఆల్ఫా జీరో అయితే టెన్ జీరో ఎంత జీరో అంటే ఇక్కడ జీరో ఒక పాయింట్ నెక్స్ట్ నైంటీ అని ఉంది ఆల్ఫా నైంటీ టెన్ నైంటీ ఎంత ఇన్ఫినిటీ అంటే గ్రాఫ్ ఏ విధంగా వచ్చింది ఇలా వస్తుంది నెక్స్ట్ అదే అదేవిధంగా మైనస్ కల్ద్దాం టెన్ ఆఫ్ మైనస్ ఫైవ్ బై టూ టెన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఇప్పుడు టెన్ ఆఫ్ మైనస్ ఫైవ్ బై టూ మైనస్ టెన్ ఫైవ్ బై టూ మైనస్ టెన్ పై బై టూ అన్ టెన్ ఫైవ్ బై టూ ఎంత ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీగా వచ్చేది అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది ఈ విధంగా వస్తుంది అంటే ఈ గ్రాఫ్ దేనికి వైఈస్ ఈక్వల్ టు టెన్ ఆల్ఫాకి ఇదే విధంగా త్రీ ఫైవ్ బై టూ ఫైవ్ బై టూకి మధ్యలో తీసుకున్న ఇలా వచ్చింది ఇక్కడ కూడా అంతే ఫైవ్ మైనస్ ఫైవ్ బై టూకి త్రీ ఫైవ్ బై టూకి మధ్యలో తీసుకున్నా ఇలా వచ్చింది ఇవి మొత్తం కూడా దేనికి గ్రాఫ్లు వై ఈక్వల్ టు టెన్ ఆల్ఫాకి గ్రాఫ్లు నెక్స్ట్ వై ఈక్వల్ టు ఆల్ఫా వై ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎలా ఉంది వై ఇజ్ ఈక్వల్ టు ఎమ్మెక్సేగా అంతేనా వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వై అనేది ఎక్స్ఆక్సిస్ మీద వాల్యూ ఆల్ఫా అనేది ఎక్స్ మీద వై అనేది ఏమో యాక్సిస్ మీద వాల్యూ ఆల్ఫా అనేది యాక్సిస్ మీద వాల్యూ మనకి వై ఇస్ ఈక్వల్ ఎంఎక్స్ అంటే అర్థం ఏంటి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజన్ ఇప్పుడు ఇక్కడ ఎం లో వన్ ఉంది అనుకోండి వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఆల్ఫా ఓకే అంటే ఇప్పుడు వై ఇజ్ ఎంఎక్స్ ప్లే ఆ ఫామ్ లోనే ఉందిగా అంటే ఏమవుతుంది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజన్ ఇలా ఈ విధంగా మనకి గ్రాఫ్ వచ్చింది మొత్తం ఎక్కడెక్కడ టచ్ అవుతుంది ఇక్కడ జీరో దగ్గర టచ్ అవుతుంది ఇక్కడ టచ్ అవుతుంది ఇక్కడ టచ్ అవుతుంది నథింగ్ బట్ ఇక్కడ జీరో త్రీ పై బై టూ మైనస్ త్రీ బై టూ ప్లస్ త్రీ బై బై టూ దగ్గర మైనస్ త్రీ బై బై టూ దగ్గర అక్కడ నేను ఫైవ్ బై బై టూ దగ్గర గీలేదు గీస్తే అది కూడా టచ్ అవుతుంది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో కామా ప్లస్ ఆర్ మైనస్ త్రీ బై బై టూ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ బై బై టూ ప్లస్ ఆర్ మైనస్ సెవెన్ ఫైవ్ బై టూ ఈ టర్మ్స్ అన్నిటి దగ్గర కూడా ఏమవుతాయి ఈ రెండు కరువుస్ అనేవి కోయిన్ సైడ్ అయితే అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంతకు సమానం సున్నా త్రీ బై బై టూ ఫైవ్ బై బై టూ సెవెన్ ఫైవ్ బై టూ సమానం అయితే జీరో ఆల్రెడీ వచ్చింది మనకి ఆల్ఫా జీరో అయితే థీటా ఎంత అవుతుంది జీరో అవుతుంది థీటా జీరో అయితే పీ నాట్ దగ్గర సెంట్రల్ మ్యాక్సిమం వచ్చిందని చెప్పాం అంటే ఈ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అనేది దేన్ని తెలియజేస్తుంది ప్రిన్సిపల్ ని తెలియజేస్తుంది ప్లస్ త్రీ బై బై టూ ప్లస్ ఫైవ్ బై టూ ప్లస్ సెవెన్ బై బై టూ ఇవన్నీ కూడా దేన్ని తెలియజేస్తాయి సెకండరీ ని తెలియజేస్తాయి ఒకవేళ ఆల్ఫా అనేది త్రీ ఫైవ్ బై టూ అయినట్లయితే అక్కడ ఇంటెన్సిటీ ఎంత వస్తుంది చూద్దాం ఐ ఈక్వల్ టు సరే లేదా ఐ వన్ అనుకుంటున్నాను ఐ వన్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ అనేది త్రీ పై బై టూ మనకి ఐక్ ఫామ్లా ఏంది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో మనం ఎంత సబ్చ్యూట్ చేయాలి త్రీ పై బై టూ సబ్చ్యూ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది ఏ స్క్వేర్ ఇంటూ సైన్ త్రీ పై బై టూ హోల్ స్క్వేర్ బై త్రీ పై బై టూ హోల్ స్క్వేర్ దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏ స్క్వేర్ బై ట్వంటీ టూ అని వచ్చింది అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది ఐ వన్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ట్వంటీ టూ అని వస్తుంది అదే విధంగా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పై బై టూ అనుకొని ఆ వాల్యూని ఐలో సబ్జ్యూట్ చేసినట్లయితే ఐ టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఫైవ్ పై బై టూ హోల్ స్క్వేర్ బై ఫైవ్ పై బై టూ హోల్ స్క్వేర్ అని రాస్తే దీన్ని సాల్వ్ చేస్తే ఏ స్క్వేర్ బై సిక్స్టీ టూ వచ్చింది అప్రాక్సిమేట్లీ ఓకే మనకి సెంట్రల్ మ్యాక్సిమం దగ్గర పీనాడ్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ పీనాడ్ దగ్గర తర్వాత వచ్చేవన్నీ ఎలా ఉన్నాయి ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ట్వంటీ వన్ టూ ఉంది ఐ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సిక్స్టీ టూ ఉంది అంటే మనకి ఆర్డర్ ఆఫ్ ది ఫ్రిడ్జ్ పెరుగుతూ పోతే ఆటోమేటిక్ ఇంటెన్సిటీ ఏమవుతుంది తగ్గుతుంది అంటే మిడిల్లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గిది ఇంకొంచెం వెళ్తే ఇంకొంచెం తగ్గది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం తగ్గింది అంటే మనకి సెంట్రల్ లో మాత్రమే బ్రైట్ ఫ్రిడ్జ్ అనేది బాగా కనబడుతుంది హై ఇంటెన్సిటీతో మరి తర్వాత వచ్చేటువంటి ఫ్రిడ్జెస్ మొత్తము కూడా ఏ విధంగా ఉంటాయి లెస్ ఇంటెన్సిటీతో ఉంటాయి దూరం వెళ్లే కొంతకు మనకి ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ పోతుంది ఇంతవరకు అర్థమైంది కదా ఇంతవరకు అర్థమైతే మనం గ్రాఫ్ గీస్తాం గ్రాఫ్ గీస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ మొత్తం ఎన్ని చెప్పుకున్నాను ఇక్కడ మూడు చెప్పామమ్మా అమ్మా ప్రిన్సిపుల్ మ్యాక్సిమం ఒకటి చెప్పాం అదేవిధంగా సెకండరీ మినిమమ్స్ చెప్పాం అదేవిధంగా సెకండరీ మ్యాక్సిమం చెప్పాం ప్రిన్సిపల్ మాక్సిమం అనేది ఎప్పుడొస్తుంది తీటా ఈక్వల్ టు జీరో డిగ్రీ అయినట్లయితే అక్కడ మనకి ప్రిన్సిపల్ మ్యాక్సిమం వస్తుంది సెకండరీ ఎక్కడ వస్తుంది ఈ సైన్ థీటా ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎం లాండా అయితే అక్కడ మనకి సెకండరీ మినిమం వస్తుంది సెకండరీ ఎక్కడ వస్తుంది ఇదిగోండి సెకండరీ మాక్సిమం వస్తుంది అంటే ఇంటెన్సిటీ యొక్క ఫస్ట్ డెరివేటివ్ టు జీరో అని తీసుకొని మనం సాల్వ్ చేసినట్లయితే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు టెన్ ఆల్ఫా అని వస్తుంది దాన్ని మనం వై ఇజక్వల్ టు ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు టెన్ ఆల్ఫా కింద తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే ఆల్ఫా వాల్యూ అనేది ప్లస్ఆర్ మైనస్ త్రీ బై బై టూ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ బై బై టూ ప్లస్ఆర్ మైనస్ సెవెన్ పై బై టూ అని వస్తుంది అంటే త్రీ పై బై టూ దగ్గర మాక్సిమం వస్తుంది ఫైవ్ బై బై టూ దగ్గర మాక్సిమం వస్తుంది సెవెన్ బై బై టూ దగ్గర కూడా మాక్సిమం వస్తుంది కాకపోతే ఫైవ్ త్రీ బై బై టూ దగ్గర వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది ఏ స్క్వేర్ బై ట్వంటీ టూ ఉంటుంది ఫైవ్ బై బై టూ దగ్గర వచ్చేది ఎంత ఉంటుంది ఏ స్క్వేర్ బై సిక్స్టీ టూ ఉంటుంది ఫస్ట్ పీనాడు దగ్గర వచ్చేది ఎంత ఉంది ఏ స్క్వేర్ ఉంది చూడండి ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ బై ట్వంటీ టూ ఏ స్క్వేర్ బై సిక్స్టీ టూ అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు ఆర్డర్ ఆఫ్ ది ఫ్రిజ్ పెరుగుతూ ఉన్నట్లయితే ఇంటెన్సిటీ అనేది ఏమవుతుంది తగ్గుతూ పోతూ ఉంటుంది ఓకే ఇది అయితే ఇప్పుడు మనం ఈ డైఫ్రాక్షన్కి మనం గ్రాఫ్ గీసాం అనుకోండి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఫేజ్ తీసుకొని ఆల్ఫా వాల్యూ తీసుకొని యాక్సిస్ మీద కనుక మనం ఇంటెన్సిటీ తీసుకున్నట్లయితే అక్కడ మనకి గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది చూద్దాం ఓకే ఇప్పుడు మనం మొత్తానికి గ్రాఫ్ గీస్తున్నాం అంటే ఈ స్క్రీన్ మీద ఇంటెన్సిటీ అనేది నథింగ్ బట్ ఒక ఫేస్ డిఫరెన్స్కి ఇంటెన్సిటీకి మధ్యలో గ్రాఫ్ గీద్దాం ఇదిగోండి ఇది యాక్సిస్ అనుకోండి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి ఎక్స్ యాక్సిస్ మీద ఏమో మనం ఫేజ్ తీసుకుందాం అంటే జీరో వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ ఇలా మొత్తం తీసుకుందాం నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఇంటెన్సిటీ తీసుకుందాం ఫస్ట్ జీరో ఎంత పై టూ పై త్రీ పై నెక్స్ట్ అదేవిధంగా ఇటువైపు కూడా మైనస్ పై మైనస్ టూ పై ఓకే మైనస్ త్రీ పై ఇప్పుడు మనం ఇంటెన్సిటీ కరెక్ట్గా తీసుకున్నట్లయితే తీటా ఈక్వల్ టు జీరో దగ్గర మనకి ఇంటెన్సిటీ మ్యాక్సిమం వచ్చిందా మినిమమ్ వచ్చిందా మాక్సిమం వచ్చింది ఇది ఇది పాయింట్ మ్యాక్సిమమ్ లేకపోతే దీన్ని డాట్తో ఇండికేట్ చేస్తున్నాను మ్యాక్సిమం వరకు డాట్తో ఇండికేట్ చేద్దాం నెక్స్ట్ పై దగ్గర ఎంత వచ్చింది మినిమం వచ్చింది ఎం లాండా అని రాసాం కదా ఎం లాండా రాసిన దగ్గర ల్యామ్డా ఇజ్వల్ టు టూ పై అవుద్ది అప్పుడు టూ ఎంపై అవుతుంది టూ పై ఎంపై అవుతుంది కాబట్టి పై దగ్గర టూ పై దగ్గర త్రీ పై దగ్గర అదేవిధంగా మైనస్ పై దగ్గర మైనస్ టూ పై దగ్గర మైనస్ త్రీ పై దగ్గర మొత్తం ఏం వస్తాయి మినిమమ్స్ వస్తాయి అంటే ఇక్కడ ఇంటెన్సిటీ మొత్తం ఎంత అయింది సున్నా అయి ఓకే ఇందాక చెప్పాను ఐ వన్ ఈక్వల్ టు ఐ టూ ఈక్వల్ టు ఎక్కడెక్కడ వచ్చినాయి త్రీ పై బై టూ ఫైవ్ పై బై టూ సెవెన్ పై బై టూ త్రీ పై బై టూ ఎక్కడ ఉంటుంది పైకి టూ పైకి మధ్యలో త్రీ పై బై టూ ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది ఓకే నెక్స్ట్ టూ పైకి త్రీ పైకి మధ్యలో ఫైవ్ పై వై టూ వస్తుంది ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది కాకపోతే లెస్ ఇన్ డెన్సిటీ ఇక్కడ కూడా అలానేగా మైనస్ పైకి మైనస్ టూ పైకి మధ్యలో మైనస్ త్రీ ఫై వై టూ ఉంటుంది మైనస్ త్రీ పై వై టూ దగ్గర మ్యాక్సిమం వస్తుంది అదేవిధంగా మైనస్ టూ పై మైనస్ త్రీ పై దగ్గర మధ్యలో మైనస్ ఫైవ్ బై టూ ఉంటుంది మైనస్ ఫైవ్ బై బీ టూ దగ్గర కూడా మనకి మ్యాక్సిమం వస్తుంది వీటన్నిటినీ మనం కనుక కలిపినట్లయితే ఈ విధంగా వస్తుంది అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మిడిల్లో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది అది ఫస్ట్ ఆర్డర్ది సెకండ్ ఆర్డర్ దగ్గరకు వచ్చరికి ఇంటెన్సిటీ తగ్గింది థర్డ్ ఆర్డర్ దగ్గరికి పోయేసరికి ఇంకొంచెం తగ్గింది ఇక్కడ కూడా అంతే లెఫ్ట్ సైడ్ కూడా ఫస్ట్ ఆర్డర్ దగ్గర మ్యాక్సిమం ఉంది సెకండ్ ఆర్డర్ దగ్గర కొంచెం తగ్గింది థర్డ్ ఆర్డర్ దగ్గర ఇంకా తగ్గింది ఫోర్త్ ఆర్డర్ దగ్గర ఇంకా తగ్గుతుంది అంటే ఇంటెన్సిటీ అనేది ఏమవుతుంది ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్ పెరుగుతూ పోతే ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ పోతుంది అంటే మనం అన్ని బ్రైట్ ఫ్రింజెస్కి కూడా ఒకే ఇంటెన్సిటీ అనేది ఉండదు కానీ డార్క్ ఫ్రిజెస్కి మాత్రం ఒకే ఇంటెన్సిటీ ఉంటుంది ఇది డైఫ్రాక్షన్ అయితే ఇక్కడ మనం సెంట్రల్ మ్యాక్సిమం వచ్చిందని చెప్పాం కదా అంటే మిడిల్లో మనకి మ్యాక్సిమం అనేది వస్తుంది అని చెప్పాం మిడిల్లో మ్యాక్సిమం అనేది వస్తుంది అన్నాం బాగానే ఉంది అయితే ఈ మ్యాక్సిమం యొక్క వెడల్పు ఎంత ఉంటుంది విత్ ఆఫ్ ది సెంట్రల్ మ్యాక్సిమం అంటాం విత్ ఆఫ్ ది సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమమ్ చూద్దాం విత్ ఆఫ్ సెంట్రల్ బ్రైట్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ మిడిల్లో వచ్చేటువంటి మ్యాక్సిమం యొక్క వెడల్పు అనేది ఎంత ఉంటుంది ఇదిగోండి ఇది స్లిట్ విత్ అంతా స్మాల్ జీ దీని ముందు ఏం చేసాం ఒక కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేసాం ఇది స్క్రీన్ అనుకోండి కరెక్ట్గా మిడ్ పాయింట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి పాయింట్ దగ్గర పీ నాడ్ దగ్గర మనకేమవుతుంది ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమమ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదికోండి పైన ఈ పాయింట్ దగ్గర మినిమం వచ్చింది అనుకోండి ఈ పాయింట్ దగ్గర మినిమం వచ్చింది అనుకోండి అంటే ఫస్ట్ మినిమం ఇది ఈ రెండు ఫస్ట్ మినిమంకి సంబంధించినవి లెఫ్ట్ సైడ్ పై వైపున ఫస్ట్ మినిమం ఇది కింద వైపున ఫస్ట్ మినిమం ఇది అంటే ఈ రెండింటి దగ్గర డార్క్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో మొత్తం కూడా ఏముంటుంది బ్రైటేగా ఉండేది అంటే ఇక్కడ మినిమం ఇది ఉంటే మనం గ్రాఫ్ గీసాం కదా ఆ గ్రాఫ్ని ఇలా గీసుకోవచ్చు ఇక్కడ అంటే ఇది మినిమమే ఇది మినిమమే ఈ రెండిటికి మధ్యలో ఉండేది ఏంటిది బ్రైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ని నేను స్మాల్ వై అనుకుంటున్నా కింద కూడా ఎంతవరకు ఉంటుంది స్మాల్ వై ఉంటుందిగా ఓకే ఈ యాంగిల్ ఎంత మనకి తీట ఓకే ఇప్పుడు మనం ఈ విత్ ఆఫ్ ది సెంట్రల్ మాక్సిమం కనుక్కోవాలి విత్ ఆఫ్ ది సెంట్రల్ మాక్సిమం ఎంత సమానం అయింది చూడండి డయాగ్రామ్ చూడండి విత్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమం ఈక్వల్ ఎంత టూ వైకి సమానం సెంట్రల్ మాక్సిమం అనేది టూ వైకి సమానం అవుతుంది అంటే వై వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మరి వై వాల్యూ ఎలా కనుక్కోవాలి వై వాల్యూ కనుక్కోవడానికి ఇదిగోండి ఈ పాయింట్ ఏ అనుకుందాం ఈ పాయింట్ని బి అనుకుందాం ఏ బి రెండింటి దగ్గర కూడా మ్యాక్సిమం వస్తుందా మినిమం వస్తుందా మినిమం వస్తుంది మినిమం వస్తే కండిషన్ ఏం చెప్పుకున్నాం ఈ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంపై అని చెప్పుకున్నాం ఫర్ మినిమం మినిమమ్కి కండిషన్ ఏం చెప్పాం ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా సారీ ఈ సైన్ థీటా ఈజ్వాల్ ఎంత ప్లస్ఆర్ మైనస్ ఎం లాండా ఇది ఫస్ట్ మినిమమా సెకండ్ మినిమమా థర్డ్ మినిమమా ఫస్ట్ మినిమం ఫస్ట్ మినిమం కాబట్టి ఎం వెల్ఏలు ఎన్ సబ్చూట్ చేయాలి వన్ సబ్చుట్ చేయాలి ఆర్ ఫస్ట్ మినిమా ఆర్ ఫస్ట్ మినిమా ఎక్స్ ఎంఈ ఈక్వల్ టు వన్ ఎం అనేది వన్ కాబట్టి ఏమవుతుంది ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ ల్యాండా అవుతుంది దీని నుంచి సైన్ థీటా ఈక్వల్ టు ఏమన్నా అయచ్చు ప్లస్ఆర్ మైనస్ బై ఈ అని రాసుకోవచ్చుగా సైన్ థీటా ఈజ్ ఎంత ప్లస్ఆర్ మైనస్ బై ఈ ఇది ఒక ఈక్వెషన్ ఇది దేని ప్రకారం కనుకున్నావు మినిమమ్ కండిషన్ ప్రకారం కనుక్కున్నాం ఇప్పుడు మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ యాంగిల్ ఎంత నైంటీ ఈ యాంగిల్ ఎంత థిటా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఓ అనుకోండి ఇది ఎలా ఉంది చూడటానికి రైట్ యాంగిల్ ట్రాంగిల్ అనే ఉందిగా రైట్ యాంగిల్ ట్రాంగిల్లో సైన్థిటాక్ ఫార్ములా ఏంది ఆపోజిట్ బై ఆపోజిట్ బై హైపో సైంతిటా ఎన్ రాసుకొచ్చి ఆపోజిట్ బై హైపాడ్ న్యూస్ అయితే ఇక్కడ ఆపా న్యూస్ అనేది మళ్ళీ మనకు తెలియదు మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను కాన్వెక్స్ లెన్స్లో మనం ప్యారలల్ లైట్ని ఇన్సిడెంట్ చేస్తే కన్వర్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏమవుతుంది ఫోకస్ అవుతుంది లాస్ట్ క్లాస్లో చెప్పాను అంటే ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి స్క్రీన్కి ఉండేటువంటి దూరము ఎంతకు సమానం అవుతుంది ఫోకల్ లెంత్కి సమానమవుతుంది అర్థమవుతుందమ్మా చెప్పేది ప్యారలల్ రేస్ కనుక ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి లైట్ రేసు కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ చేసినట్లయితే అవి మొత్తం కన్వర్ట్ అయ్యేటువంటి పాయింట్ని ఫోకస్ కింద తీసుకుంటాం అంటే లెన్స్కి ఫోకస్కి మధ్యలో ఉండేటువంటి దూరము ఫోకల్ లెంత్ అంటే ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి స్క్రీన్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత ఫోకల్ లెంత్ దాని ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి వాల్యూని ఏమనుకుందాం స్మాల్ ఎఫ్ కింద మనం తీసుకున్నాము అయితే ఇక్కడ స్మాల్ ఎఫ్ అనేది తెలుసు వై అనేది తెలుసు వై అనేది ఆపోజిట్లో ఉంది స్మాల్ ఎఫ్ అనేది అడ్జెసెంట్లో ఉంది మరి ఏ వాల్యూ తీసుకోవచ్చు ట్యాన్ థీటా తీసుకోవచ్చు ట్యాన్ థీటా తీసుకున్నట్లయితే టాన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది వై బై ఎఫ్ అవుతుంది అయితే ఇక్కడ థీటా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా చాలా చాలా తక్కువగా ఉంటుంది చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇఫ్ తీటా ఈజ్ స్మాల్ ఏమన్నా రాసుకోవచ్చు సైన్ థీటా నియర్లీ సైన్ థీటా నియర్లీ ఈక్వల్ టు ట్యాన్ థీటా ట్యాన్ థీటా అనేది సైన్ థీటా సమానం అయితే సైన్ తీటా అనేది ట్యాన్ థీటా సమానం అయితే ఎప్పుడు తీటా అనేది స్మాలర్ ఆర్ వాల్యూ అయితే దాని ప్రకారం ఇక్కడ ట్యాన్ థిటాయిజ్కోల్ టు ఎఫ్ కాబట్టి సైన్ థీటా ఈక్వల్డ్ ఏన్ అయొచ్చు వై బై ఎఫ్ అని రాసుకోవచ్చు దీన్ని ఈక్వేషన్ టూ అని అనుకున్నట్లయితే ఈక్వేషన్ వన్లో సైన్ థీటాయిజ్ గోల్డ్ ల్యాండా బై అని వచ్చింది ఇక్కడ ఈక్వేషన్ టూలో సైన్ గోల్డ్ వై టు వైబైఎఫ్ అని వచ్చింది ఈ రెండింటినీ కనుక మనం ఈక్వల్ చేసినట్లయితే ప్లస్ ఆర్ మైనస్ ల్యాండ్ బై ఇక్కడ ఓన్లీ ప్లస్ తీసుకోండి ల్యాండా బై స్మాల్ ఈజ్ ఈక్వల్ టు వై బై స్మాల్ ఎఫ్ దీని నుంచి వై ఇజికల్ ఏమని రాయచ్చు లాండా ఇంటూ స్మాల్ బై ఈ అని రాయొచ్చు మనకి విత్ ఆఫ్ ది సెంట్రల్ మ్యాక్సిమం ఎంత టూ వై కాబట్టి విత్ ఎంత అవుతుంది టూ వై రాయాలి కాబట్టి టూ ఇంటూ ల్యాండా ఎఫ్ బై ఈ అని రాసుకోవచ్చు టూ ల్యాండా ఎఫ్బై దేనికి ఫామ్లా విత్ ఆఫ్ ది సెంట్రల్ బ్రైట్ మాక్సిమం సెంట్రల్ బ్రైట్ మాక్సిమం యొక్క విత్ అనేది ఎంతకు సమానం అవుతుందమ్మా టూ ల్యాండా ఎఫ్బై ఈ విత్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మూడింటి మీద ఆధారపడి ఉంది చూడండి రెండింటి మీద ఆధారపడి ఉంది ల్యాండ్ అంటే వేవ్ లెంత్ ఈ అంటే బిట్ ఆఫ్ ది స్లిట్ స్విట్ యొక్క వెడల్పు ల్యాండ్ అంటే వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అన్నాం లైట్ యొక్క వేవ్ లెంత్ని బట్టి ఈ సెంట్రల్ మాక్సిమం అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వైట్ లైట్ తీసుకున్నాం అనుకోండి వైట్ లైట్లో సెవెన్ కలర్స్ ఉంటాయి వైలెట్ కలర్కి ఏమో వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది రెడ్ కలర్ అనికేమో వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మనం రెడ్ కలర్ తీసుకున్నాం అనుకోండి దీని యొక్క వెడల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే వైలెట్ కలర్ తీసుకుంటే వెడల్ప్ అనేది తక్కువగా ఉంటుంది అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు విత్ ఆఫ్ ది సెంట్రల్ బ్రైట్ మాక్సిమం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అదొకటి రాసుకోవచ్చు ఇంకొకటి విత్ ఆఫ్ ది సెంట్రల్ బ్రైట్ మాక్సిమం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు ది విత్ ఆఫ్ ది స్లిట్ స్లిట్ యొక్క వెడల్పుకి విడ్త్ ఆఫ్ ది సెంట్రల్ రైట్ మ్యాక్సిమం అనేది ఇన్వర్స్లీ ప్రపోషనల్లో ఉంది అని తీసుకుంటాము ఇంతవరకు మనకి డైఫ్రాక్షన్ త్రూ ఏ సింగిల్ స్లిట్ ఓకే లైక్ ఓకే అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి క్లారిఫై చేసుకోండి